We want to continue to look at how our lives can be more fruitful to the Lord. మన యొక్క జీవితాలు ప్రభువుకి మరింత ఫలవంతంగా ఏ రీతిగా ఉండగలవో అంశాన్ని ఇంకా చూద్దాం. అండ్ వి హావ్ సీన్ మెనీ మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ దాట్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్. గత ఒకటి రెండు రోజుల్లో ఈ సంగతులు ఎన్నెన్నో మనం చూస్తూ వచ్చాము. Now I want to turn to a verse in Jeremiah chapter 17. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం. Here it speaks of a very fruitful tree. ఫలవంతమైనటువంటి చెట్టు గురించి ఇక్కడ వ్రాయబడింది. That never ceases to yield fruit. అది ఫలమిచ్చుట ఎప్పుడు కూడా మానదు. And that's a beautiful picture of how our life should be. మన జీవితాలు ఏ రీతిగా ఉండాలా అనే దానికి ఇది చక్కటి సాదృశ్యం. Jeremiah 17 and verses 5-8. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5-8 వచనాల వరకు. యిర్మీయా 17:5-8 చదువుతున్నాను, గమనించండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహ వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల ఎందును, నిర్జనమైన చవిటి భూమి ఎందును నివసించును. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరము నా చింతనందదు, కాపు మానదు. యు నో మెనీ పీపుల్ సే దట్ దేర్ సర్కమ్స్టాన్సెస్ మేక్ ఇట్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు బేర్ ఫ్రూట్ ఫర్ ద లార్డ్. చాలా మంది అంటుంటారు కదా, వారి పరిస్థితులు ప్రభువునికి ఫలం ఫలించేదానికి చాలా ఆటంకంగా ఉన్నాయండి అంటారు. They say it's very difficult in the office where they work. మేము పనిచేసే ఆఫీస్ లో పరిస్థితులు చాలా కష్టంగా ఉంటాయి. Or situation in their home is very difficult. నా ఇంటిలో పరిస్థితి అంత బాగుండదు. Or their pressure of work is so much. నాకుండే పని ఒత్తిడి ఎక్కువ. Or there's so much opposition from their relatives. లేకపోతే బంధువుల ద్వారా ఎంతో వ్యతిరేకత ఎదురవుతుంది. And so many difficult circumstances all around them. చుట్టూ కూడా ఎన్నో కఠినమైన పరిస్థితులు ఉన్నాయి అంటారు. But here it says, అయితే ఇక్కడ రాయబడింది, even in a year where everything is drought and famine, this tree keeps on yielding fruit. కరువు కాటకాలు వచ్చేటువంటి సంవత్సరంలో కూడా, 8వ వచనంలో చూస్తే వర్షము రాని సంవత్సరంలో కూడా అది కాపు మానదు. So there is a tree that does not depend on its surroundings. అంటే ఇక్కడ ఒక చెట్టు ఉన్నది పరిసరాల మీద ఆధారపడి లేదు. This is the type of Christian life God wants us to live. ఇటువంటి రకమైన క్రైస్తవ జీవితం మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. Where even if every tree around me is dry, I am not going to be dry. నా చుట్టూ ఉండే ప్రతి చెట్టు కూడా కాపు కాయకపోయినప్పటికీ నేను మాత్రం కాపు కాయటం మానను. The Bible says in the Old Testament about a time when joy has withered away from the sons of men. పాత నిబంధనలో ఒక సందర్భం ఉన్నది, మనుష్య పుత్రుల మధ్య నుండి సంతోషము అంతరించిపోయిన గడియలు ఉన్నాయి. లెట్ ఇట్ విదర్ అవే ఫ్రమ్ ఎవ్రీబడీ ఎల్స్, ఇట్ కెన్ నెవర్ బి టేకన్ అవే ఫ్రమ్ మై లైఫ్. చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలన్నిటిలో కూడా ఎండిపోయిన పరిస్థితులు ఉన్నప్పటికీ నేను మాత్రము కాపు మానను. వుడ్ యు లైక్ సచ్ ఎ లైఫ్? అటువంటి జీవితం నాకు కావాలి అనే ఆశ లేదా? యు ఆర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ పీపుల్ విదౌట్ జాయ్ అండ్ యు ఆర్ ఫుల్ ఆఫ్ జాయ్. సంతోషం లేని ప్రజల మధ్యలో నువ్వు ఉంటున్నావు కానీ నువ్వు సంతోష భరితుడుగా ఉంటున్నావు. దట్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్. ఈ దీని భావం అదే. Everywhere drought and famine. Chuttu kuda karuvu katakalu unnai. Everything is dry. Pratidi endi poyunnadi. But here is a tree. It says in verse 8 its leaves are always green. Aithe ikkada oka chettu unnadi, దాని ఆకులు ఎప్పుడూ పచ్చగానే ఉంటాయి. అండ్ ఇట్ ఇస్ నాట్ అఫ్రేడ్ వెన్ ద హీట్ కమ్స్. అక్కడ వెట్ట కలిగినను భయపడదు. లెట్ ద టెంపరేచర్ గో టు వాట్ ఎవర్ డిగ్రీస్. ఉష్ణోగ్రత ఎంత ఎక్కువైనా పర్వాలేదు. ద లీవ్స్ ఆర్ గ్రీన్. ఆ ఆకులు పచ్చగా ఉంటున్నాయి ఆల్ ద టైమ్. అన్ని వేళలకు. అండ్ నెవర్ స్టాప్స్ యీల్డింగ్ ఫ్రూట్. అంతేకాదు కాపు కాయుట మానదు. దట్ మీన్స్ ఈవెన్ ఇఫ్ ఎవ్రీబడి హేట్స్ హిమ్, హీ రిమైన్స్ ఇన్ లవ్. దాని భావం ఏంటంటే అందరూ తనను ద్వేషించినా తన ప్రేమ మాత్రం తక్కువ కాదు. మోస్ట్ ఆఫ్ అస్, ఇఫ్ వన్ పర్సన్ హేట్స్ అస్, వి
hate in return. Manlo, chala mandimi, vakka vyakti manalni dveshiste chalu, manam kuda dveshistu unta. Here is a brother or a sister, everybody hates him, he still remains in love. Ikkada chuste oka sahodaru, oka sahodari unnaru, varu andaru dveshinchina gaane, tamu premalo matram em matram takkuva chesi. All the people around him are grumbling, complaining about 101 things, but he is full of the joy of the Lord. Tana chuttu unna prajalu notokka sangathulu gurinchi vaadu enno firyadulu chesina gaane tana santosham antarinchadu. People around him are full of fear and anxiety, wondering what's going to happen in the future, but he is at peace. Chuttupakkala unna varandaru kuda ento aatrutulo ento bhayamulo em jarugutane aandolanalo undavachchu tana yokka samadhanamu shanti matram kolporu. And everybody else, there is no fruit in their ministry, but in his ministry there is always fruit. Vere vaari yokka jeevithallo vaari paricharyalo phalam lekapovachchu tama paricharyalo matram phalam untundi. When you hear of such a man or woman, అటువంటి స్త్రీ పురుషుల గురించి మనం విన్నప్పుడు యు వండర్ వాట్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ దేర్ లైఫ్, వారి జీవితాల్లో ఉండే రహస్యం ఏంట అని ఆశ్చర్యం కలుగుతుంది. అండ్ ఇఫ్ యు ఆర్ రియల్లీ ఈగర్ టు హావ్ సచ్ ఎ లైఫ్, నువ్వు నిజంగా అటువంటి జీవితం కలిగి ఉండాలనే ఆశ ఉంటే యూ విల్ సీక్ టు ఫైండ్ అవుట్ వాట్ ఇస్ ది సీక్రెట్, ఏంట రహస్యం అనేది నువ్వు కనుగొనేదానికి ప్రయత్నం చేస్తావు. హియర్ ఇట్ స్పీక్స్ ఆఫ్ అనదర్ ట్రీ వర్స్ 6 విచ్ ఇస్ లైక్ ఎ బుష్ ఇన్ ది డెజర్ట్. ఇక్కడ ఆరవ వచనంలో మరొక చెట్టు ఉన్నది, ఎడారిలోని ముండ్ల తుప్పలాగా అరుహో వృక్షం వలె ఉంది. There's a contrast between two types of trees here. ఇక్కడ రెండు రకాల చెట్లు ఉన్నాయి, ఎంతో తేడా ఉంది. One is completely dry and the other is always green. ఒకటి ఏమో ఎప్పుడు ఎండిపోయి ఉంటుంది, ఒకటి ఎప్పుడు పచ్చగా ఉంటుంది. What is the difference? తేడా ఏంటి? The barren tree is the man who trusts, we can say, in himself. ఇక్కడ ఎటువంటి ఫలము లేనటువంటి చెట్టు తన యందు తాను నమ్మిక కలిగి ఉన్న వ్యక్తి. ఆర్ హీ ట్రస్ట్ ఇన్ అదర్ మెన్, లేకపోతే వేరే మనిషి మీద నమ్మిక పెంచుకుంటాడు. దేర్ ఆర్ టూ థింగ్స్ మెన్షన్ దేర్, ఇక్కడ రెండు సంగతులు ఉన్నాయి. హీ ట్రస్ట్ ఇన్ మెన్, మనిషి మీద నమ్ముకుంటాడు. ఆర్ మేక్స్ ఫ్లెష్, దట్ మీన్స్ హిస్ ఓన్ ఎబిలిటీ, హిస్ స్ట్రెంగ్త్, లేకపోతే తన యొక్క స్వంత శక్తి యుక్తుల మీద ఆధారపడతాడు. అండ్ దట్ మీన్స్ హీ డజంట్ నీడ్ ది లార్డ్ సో మచ్, అంటే ప్రభువుని అంతగా పట్టించుకోడు. Yeah, he acknowledges the Lord, that Jesus Christ is Lord. యేసు క్రీస్తు వారు ప్రభువు అని చెప్తాడు. But in his daily life, అయితే అనుదిన జీవితంలో, he has more confidence in his own ability than God's. దేవునికన్నా ఎక్కువగా తన యొక్క స్వంత శక్తియుక్తుల మీద ఆధారపడతాడు. He doesn't need to pray. ప్రార్థించడు. Because he is quite capable. ఎందుచేతంటే నేను చేసేయొచ్చులే అనుకుంటాడు. He's not a helpless person. నిస్సహాయుని కాదు అనుకుంటాడు. He is educated. చదువుకున్నాడు. హీఈస్ రిచ్, ధనవంతుడు. అండ్ హీస్ గాట్ ఎవ్రీథింగ్ హీ నీడ్స్, కావలసినవన్నీ ఉన్నాయి. హీఈస్ క్వైట్ సెల్ఫ్ సాటిస్ఫైడ్, దానితో తృప్తి చెందుతున్నాడు. అండ్ హీఈస్ అబ్సల్యూట్లీ డ్రై, ఎప్పుడు ఎండిపోయి ఉంటాడు. దర్స్ నో ఫ్రూట్ ఇన్ హిస్ లైఫ్, తన జీవితంలో ఫలం ఉండదు. అండ్ టు బీ విత్ సచ్ ఎ పర్సన్ ఇస్ వెరీ బోరింగ్, అటువంటి వ్యక్తితో గడపాలంటే విసుగొచ్చేస్తుంది. దట్స్ నాట్ ద వే గాడ్ వాంట్స్ అస్ టు బీ, ఆ రీతిగా ఉండమని దేవుడు కోరటం లేదు. గాడ్ వాంట్స్ యూ టు బి ఎ వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్ టు బి విత్, దేవుడు నువ్వు ఎంతో ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఉండాలని కోరుతున్నాడు. జీసస్ వాస్ సచ్ ఎన్ ఇంట్రెస్టింగ్ పర్సన్, యేసు క్రీస్తు వారు అంతటి ఆశ పుట్టించే వ్యక్తి. ఎనీ టైమ్ ఎప్పుడైనా సరే టాక్ టు హిమ్, నువ్వు ఆయనతో మాట్లాడు. Nicodemus came to him in the middle of the night. నికోదేం మాటకు వస్తే అర్ధరాత్రి వచ్చాడు. He had so many wonderful things to say in the middle of the night. అర్ధరాత్రిలో కూడా అద్భుతమైన సంగతులు యేసు ప్రభువు వారు చెప్పాడు. Once we read after the resurrection that Jesus was walking for 2 hours from Jerusalem to Emmaus. ఒకసారి మనం చూస్తే పునరుద్ధరణ తర్వాత యేసుక్రీస్తు వారు 2 గంటలు యెరూషలేము నుంచి ఎమ్మాయి నడిచి వెళ్ళారు. With 2 disciples. ఇద్దరు శిష్యులతో పాటు. And you know what he was talking about? ఏం మాట్లాడుతూ వచ్చాడో తెలుసా? 2 hours. 2 గంటలు. He started from Genesis to Malachi. ఆదికాండం నుంచి మలాకి వరకు మాట్లాడాడు. He kept on speaking from the Old Testament. పాత నిబంధనలో సంగతులు మాట్లాడాడు. Everywhere from that Old Testament books he showed them how Jesus had to suffer and die and rise again. పాత నిబంధనలో ప్రతి ప్రవక్త కూడా ఏ రీతిగా యేసుక్రీస్తు వారు వచ్చి మరణించి తిరిగి లేవాలని వ్రాశారో అవి సంభాషించాడు. Those 2 disciples didn't know who he was. ఆయన ఎవరో ఆ ఇద్దరు శిష్యులకు అర్థం కాలేదు. But afterwards they said our hearts were burning for 2 hours when he spoke to us. దాని తర్వాత వాళ్ళు అంటూ వచ్చారు, ఆయన మాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు 2 గంటలు మా హృదయములు మండలేదా అన్నారు. Many people say the Lord is speaking through me. అనేక మంది అంటూ ఉంటారు దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడు. There are many groups where people will raise their hand, shut their eyes and the funny voice say thus says the Lord. కాబట్టి చాలా మంది గుంపులు వారు ఉంటారు, వాడు కళ్ళు మూసుకుంటారు, చేతులు ఎత్తేసి ప్రభు ఇలాగే సెలవిస్తున్నాడు అని చెప్పేసి రకరకాల వింత వింత కేకలు వేస్తారు. It's all a deception. అదంతా మోసం.
How do you know whether the Lord is speaking? प्रभु नीतो माटलाड्तुनाडा लेदे एला तेलुस्को? How did those disciples know? एरितिका शिष्यल एरिगिन? Their hearts were burning within them. वारु हृदयालु लोपल मंडुतु वच्चे? I know whenever I've heard the Lord speaking through somebody, my heart burns within me. एवरैना देवुड़ एवर द्वारैना माटलाड्तु उन्ते, नेन एरुगुदनो, ना हृदयम नालो मंडुतुंतु? Even if I'm 10 minutes conversation with him or listening to him for 1 hour in a message. ओका व्यक्तितो पदिनिमिषालु संभाषिंचिना, लेकुते ओक वर्तमानमन्ना, ना हृदयम मंडुति? I don't feel sleepy. निद्र रादु? Even if it is in the afternoon. अदि मध्यानमैना सरे? I'm alert. नेनो जागरूक? My heart burns. ना हृदयम मंडुतुंतु? Because Jesus is speaking through such a person. एन्दुचेतनंटे अटुवंटि व्यक्ति द्वारा प्रभु माटलाड्तुनाडु? I have seen a few people like this in my life. ना जीवितमलो इटुवंटि वारिनि कोंतमंदिनि चूच्चा? Very few people. चाला तक्कुव मंदि. And I have been challenged. वारिनि चूच्चिन सवाल अनिपिंचिंदि. Lord, I want to be like that. प्रभुवा नेनु अला उंडाली? Where? It's so interesting to be with such people. अटुवंटि वारितो उंडुट एंतो आसक्तिगा उंटुंदि. They always are fresh. वारेप्पुडु कूडा ताजेगा उंटारु. There's always fruit in that tree. एप्पुडु आ चेट्टुलो फलम उंटुंदि. And you can freely pluck from them. There is no charge for plucking from the fruit from those such trees. अटुवंटि चेट्टु निंचि ए पंडु कोय्यालनि अनक्कर्लेदु, एदि कोसिना मंचिदे. There's no charge for their service. वारु चेसिन सेवकु एमात्रं वेलकट्टरु. उचितंगा इस्तारु. That's the type of tree God wants, not one or two people, but every one of us to be. अटुवंटि चेट्टु वले ओकलिद्दरु कादु, मनलो प्रति ओक्करु उंडालनि देवुडु कोरुतुन्नाडु. What is the secret? रहस्यम एंटि? Very important to find out. चाला प्रामुख्यमिदि. Because if we find the secret, we can all be like that. आ रहस्यम एदो कनिपेडिते, मनं कूडा आ रीतिगा उंडोच्चु. First of all, मोदटिदि, no confidence in oneself. मन यंदु मनकु नम्मिक उंडकूडदु. You know, in the Old Testament, there was a thing called circumcision. चूडंडि, पात निबंधनलो ओक संगति उंडेदि, अदि सुन्नति. Everything in the Old Testament had a meaning in the New Testament. पात निबंधनलो उन्नटुवंटि प्रति दानिकि कूडा क्रोत निबंधनलो भावम उंदि. For example, there was a Sabbath in the Old Testament. उदाहरणकि, पात निबंधनलो विश्रांति दिनम उंदि. One day, the seventh day, they did not work. एडव दिनान्नि वारु पनि चेसेवारु कादु. And the Sabbath is a picture of Jesus who says, come to me, I will give you rest. आ सब्बात दिनम अंटे विश्रांति दिनम, प्रभुवैन येसुक्रीस्तु वारिकि सादृश्यम, ना चिंतकु रंडि, नेनु मीकु विश्रांतिनि इस्तानु. He gives us perfect rest in our heart. That is what the Sabbath is a picture of. आ विश्रांति दिनम अनेटुवंटिदि येसुक्रीस्तु वारु मनकु परिपूर्ण विश्रांति इस्तारनि. They gave 10% of their money to God. वारु तम योक्क धनमुलो 10% देवुडिकि इच्चेवारु. That had a meaning. दानिको भावम उंदि. The meaning was, भावम एंटंटे, that all my money belongs to God. ना डब्बंता देवुडिदे. And I must put him first, even in the use of my money. That is the meaning of giving 10%. ना डब्बु वारिटिलो कूडा आयनके प्रथम स्थानम इव्वालि, अदि दशम भागम इच्चटलो भावम. Not just a ritual. अंटे अदेदो आचारं कादु. It means I put God first in my money. ना डब्बु विषयंलो कूडा देवुनिके मोदटि स्थानम. Or they had a Passover sacrifice in the Old Testament. पात निबंधनलो पस्का बलि उंदेदि. That had a meaning. दानिको भावम उंदि. Jesus Christ is the Lamb of God that's going to take all our sins. भगवान येसुक्रीस्तु वारे देवुनि गोर्रे पिल्ल, मन पापालन्नि मोसुकुपोयेवाडु आयने. When we are under his blood, the angel of death cannot come into our house. मन आयन रक्तम किंद उन्नप्पुडु मरण दूत मन गृहालनु ताकदु. So everything has a meaning. प्रति दानिकि भावम उंदि. What does circumcision mean? सुन्नति अंटे एंटि? Many people haven't studied that. अनेक मंदि दानि चदवलेदु. You don't have to study it because the answer is given very clearly in the New Testament. दानि गुरिंचि पेद्दगा चदवक्कर्लेदु, एंदुचेतंटे क्रोत निबंधनलो दानि जवाबु उंदि. It's written in Philippians 3 and verse 3. फिलिप्पी 3:3 मनं चूस्ते, Philippians 3 verse 3. फिलिप्पी 3:3. We are the true circumcision who worship in the spirit of God and glory in Christ Jesus and put no confidence in the flesh. Endukanaga shariramunu aaspadamu chesukonaka devuni yokka aatma valana aaradhinchuchu Christ Yesunandu akshepaduchunna maname sunnati aacharinchu varamu. See those three things mentioned there. Akkada 3 sangathalu cheppabadda chudandi. That is the meaning of circumcision. Sunnati yokka bhavam adi. In the Old Testament, circumcision was a cutting off of the flesh and throwing it away. పాత నిబంధనలో సున్నతి అంటే శరీరాన్ని కత్తిరించి బయట పారవేయట. And that's the meaning here. ఇక్కడ అదే భావం ఉంది. We put away confidence in the flesh. శరీరాన్ని ఆస్పదం చేసుకోము, దాని అంత అతిశయం. We put away confidence in ourselves. మన మీద మనకు అతిశయం ఉండదు. That is why in the Old Testament the prophet said, circumcise your heart, not your body. అందుచేతనే పాత నిబంధనలో ప్రవక్త అంటాడు, మీ శరీరాన్ని కాదు మీ హృదయాలకు సున్నతి అవసరము. That means live a life not depending on yourself but upon God. దాని భావం ఏంటంటే, నీ స్వయం మీద ఆధారపడి కాదు, దేవుని మీద ఆధారపడి జీవించు. When you live in dependence upon God, దేవుని మీద ఆధారపడి జీవించు. That is the meaning of living by faith. అది విశ్వాసముతో జీవించుట. Everything
You depend upon God. ప్రతిదానికి దేవుని మీద ఆధారపడతావు. Lord, what shall I do now? ప్రభువా ఇప్పుడు నేను ఏం చేయాలి? Lord, you asked me to do this, please give me the strength. ప్రభువా ఈ పని చేయమన్నావు కదా శక్తి ఇవ్వు. You asked me to go there, please take care of me as I go there. అక్కడికి వెళ్ళమన్నావు వెళ్తుంటే నువ్వే భద్రపరచు. You asked me to do this, please provide me the money for this. ప్రభువా ఈ పని చేయమన్నావు తగిన డబ్బును దయచేయి. You asked me to give a message here, please give me the word. ఇక్కడ వర్తమానం ఇవ్వమన్నావు వాక్యం దయచేయి. It is dependence upon God for everything. అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడుట. Not saying in words, Lord help me, and then depending on man or myself. Edo maata mottuku prabhuva naaku sahayam cheyani manamedano vere manushula meeda aadharapadatam kaadu. That is all a deception. Idantha mosam. Many people just speak in words. Aneka mandi maatallo cheptaru, Lord we depend on you, prabhuvani meeda aadharapadutunna, we want to know your will, nee chittam edo kavali. They have already made up in their mind what they want to do. Ippatike em cheyalo nirnayam chesukunnaru. That is just to show other people that they are very holy. Vere variki chupinchadaniki mem chaala parishuddhulam ani aa maatlu cheptaru. A true faith is total dependence upon the Lord. Nijamaina vishwasam ante paripurnanga prabhu meeda aadharapaduta. That means, Lord, I have no confidence in my own ability. Prabhu naa swanta shakti yuktulu meeda naaku namakam ledu. If I go trying to catch fish, even if I'm an expert fisherman, I'll spend the whole night and I'll catch nothing. Prabhuvani chapalu pattanu vellalanuko nenu ento naipunyam galigina jalarna ainappudiki ratrantha pattina oka chapu kuda pattalenu. Even if I've got many years of experience in serving the Lord, prabhuni sevinchutlo enno samvatsara anubhavam unna sare, if I depend on myself tomorrow to go and serve him, it will be empty. నా మీద నేను ఆధారపడి రేపటి దినాన్ని ఆయన సేవించానంటే అది ఖాళీ సేవ. సర్కమ్సిషన్ మీన్స్ ఐ పుట్టింగ్ అవే కాన్ఫిడెన్స్ ఇన్ మై ఓన్ ఎబిలిటీ. సున్నతి అంటే నా స్వంత శక్తి మీద నమ్మిక లేకుండా ఉండుట. అండ్ నాట్ ఓన్లీ మై ఫ్లెష్ బట్ ఆల్సో ఇన్ ద ఫ్లెష్ ఆఫ్ అదర్ పీపుల్. నా శరీరం మీదే కాదు వేరే వారి శక్తియుక్తుల మీద కూడా. దట్ మీన్స్ ఇఫ్ ఐ హావ్ ఎ నీడ్, నాకు ఒక అక్కడ ఉందంటే ఐ డోంట్ గో టు ఎ మ్యాన్, నేను మనిషి దగ్గరికి వెళ్ళను. సే బ్రదర్ కెన్ యూ హెల్ప్ మీ, చూడండి నాకు సహాయపడతావా. నౌ లాట్ ఆఫ్ క్రిస్టియన్ వర్క్ ఇస్ డన్ లైక్ దట్ టుడే. నేటి దినాల్లో అనేక క్రైస్తవ పని జరుగుతుంది. వెన్ దే హావ్ ఎ నీడ్, ఏదైనా అక్కడ ఉంటే దే సెండ్ సమ్ లెటర్ టు అమెరికా, అమెరికాకు ఒక ఉత్తరం రాస్తారు. నౌ డియర్ బ్రదర్స్ ప్లీజ్ ప్రే ఫర్ అస్, సోదరుడా మా నిమిత్తం ప్రార్థించండి. We need to put a roof on our building. ఇప్పుడు మా ఇల్లు కట్టాము గానీ పైన పైకప్పు లేదు. ప్లీజ్ ప్రే ఫర్ అస్, ప్రార్థించండి. ప్రేయర్ లెటర్, ప్రేయర్ లెటర్. దానికి పేరేమో ప్రార్థనా లేఖ. ఇట్స్ నాట్ ప్రేయర్ లెటర్, ఇట్స్ ఎ బెగింగ్ లెటర్. అది ప్రార్థనా లేఖ కాదు, అడుక్కునే దానికి పడే తిప్పలు. They are dishonest beggars. వారు యదార్థ పొరులేగా అడగటం లేదు. The ordinary honest beggars come to your door and say, I am a beggar. సామాన్యమైనటువంటి భిక్షకుడిని ఇంటికి వచ్చి అమ్మా ఆకలిస్తుంది కదా అన్నమయ్య అంటాడు. They don't say, please pray for me. They say, please give me some money. వాళ్ళు నా గురించి ప్రార్థన చేయండి అనరు, ఏదో డబ్బు అన్నమో వేయండి అంటారు. They are honest beggars. వాళ్ళు యదార్థంగా చెప్తున్నారు. But these dishonest beggars, they say prayer letter and they are begging for money. అయితే వీళ్ళు యదార్థ పొరులు కాదు, ప్రార్థన లేక రాస్తారు పైన కానీ అడుక్కునే లేకది. And you turn to these Christian television programs, there are beggars from 24 hours there. Christava television program lo gane chuste poddane ki sayantram daaka dabbulu pampandi adukodame. All beggars, andaru adukune vaalle. The difference between them, those fellows are with suit and tie, and these other people who come to our gate are poor people. Kaabadi vaariki veeriki teda entante TV lo adukune vaaru kotu bootu yesukoni adukuntaru, veelu emi gochi pettukochu adukuntaru. Two types of beggars, ante teda. They depend on man, vaallu manishi meeda aadharapadtaru. That is all to be circumcised. అటువంటిదంతా సున్నతి పొందాలి. You know, these, I noticed this one thing in all these television programs. ఈ టీవీ ప్రోగ్రామ్స్, క్రిస్టియన్ టెలివిజన్ ప్రోగ్రామ్, క్రైస్తవ టీవీ ప్రోగ్రామ్స్ లో వాడు గమనించాను. They say God can do any miracle. దేవుడు ఏ ఆశ్చర్యమైనా చేస్తాడు. He can raise the dead, he can open blind eyes, he can do so many things. Sachipoyina vaadu leputadu, guddi vaadu kallu istadu, chevuti vaadu chevulu teristaru, narustaru. Only one miracle he cannot do. Okate cheyaledu. He cannot give us money. Vaaku double ivvaledu. That you have to go to man. Daniki manushi dariki veltaru. All a deception. Anta mosam. No confidence in the flesh. Shariranni aasparu. No confidence in man. Manushi meeda namikotho. We have a living God. Manaku sajeevudu loving Father. Aina premagala tandri. He runs this universe. ఆయన ఈ సార్వత్రికాన్ని నిర్వహిస్తున్నాడు. What is there he cannot do? ఆయన చేయలేనిది ఏమిటి అసలు? You know, if you look at this universe, if you've studied a little bit of geography, you know the earth is like a small speck of dust in this universe. చూడండి ఈ సార్వత్రికాన్ని గాని మీరు ఈ యొక్క భౌగోళిక శాస్త్రం చదివితే ఈ సృష్టిలో ఈ భూమి చిన్న నలుసు లాంటిది. And on this speck of dust are still smaller specks of dust called human beings like you and me. ee narusulo marenta chinna narusulame nalakalu nuvvu nenu.
See this small speck of dust. ఇదే నలక. That is the earth. అది భూమి. And you put a microscope and look at that, there are still smaller specks of dust there. ఒక సూక్ష్మ దర్శిని పెట్టి దాన్ని జాగ్రత్తగా పరీక్షిస్తే అక్కడక్కడ ఇంకా చిన్న నలుసులు ఉన్నాయి. That's you and me. అది నువ్వు నేను. And these small people have got a problem. ఈ చిన్న వారికి ఒక సమస్య ఉంది. And they think, అనుకుంటారు, how to solve this problem. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి? This great big God, they say, is their father. ఈ గొప్ప దేవుడు మా తండ్రి అని చెప్తారు. But they can't ask him. ఆయన అడగరు. They go to another speck of dust and say, can you please help me? ఈ నలుసు ఇంకో నలక దగ్గరికి వెళ్ళి నాకు సాయం చేస్తావా అంటుంది. What foolishness. చూడండి ఎంత బుద్ధి. The one who runs the universe is our father. ఆయన సార్వత్రికాన్ని నిర్వహించేవాడు మన తండ్రి. Is there any problem he cannot solve? ఆయన పరిష్కరించలేని సమస్య ఏదైనా? You know, for you that may look like a big problem. బహుశా నీకైతే సమస్య పెద్దదిగా కనబడొచ్చు. You are so small. ఎందుకంటే నువ్వు చిన్నవాడివి. For God it is nothing. అయితే దేవునికైతే అది కొరగాదు. Think of some of you who may be having some problems right now. బహుశా ఇప్పుడే మీలో కొంతమంది కొన్ని సమస్యలు ఉండొచ్చు. That looks like a big problem for you. అది నీకు పెద్ద సమస్యగా ఉంది. Somebody is troubling you. ఎవరో నీకు కష్టపెడుతున్నారు. Somebody is taking advantage of you. ఎవరో నిన్ను అలసిగా తీసుకున్నారు. Maybe a problem in your home. నీ కుటుంబంలో కష్టాలు పెడుతున్నారు. But you are depending on yourself to solve it. అయితే దానిని పరిష్కరించుకునేదానికి నీ మీద ఆధారపడుతున్నావు. Trying so many methods to solve it. దాన్ని పరిష్కరించుకునేదానికి ఎన్నెన్నో పద్ధతులు వాడుతున్నావు. It is not working. అది పనిచేయటం లేదు. You must be circumcised. నీవు సున్నతి పొందాలి. No confidence in yourself. నీ శరీరం మీద ఆధారపడకు. No confidence in other people. వేరే వారి మీద ఆధారపడకు. My father in heaven can solve it for you. పరలోకం ఉన్న నా తండ్రి పరిష్కరిస్తాడు. Let me use an example. ఒక ఉదాహరణ చెప్తాను. You know, when you see these small ants crawling on the ground. చూడండి చిన్న చిన్న చీమలు నేల మీద పాకుతుంటాయి. I'm not talking about the big black ones, the small little brown ones. పెద్దయి నల్లయి దొడ్డుగా ఉండేవి కాదు, చిన్నవి మాట్లాడుతున్నా. And when you see sometimes this small ant carrying one grain of rice. చూడండి ఒక్కొక్కసారి ఈ చిన్న చీమ ఒక ధాన్యపు గింజను మోసుకెళ్తుంది. Small piece. అది చిన్న ముక్క. It is such a burden. అది దానికి ఎంతో బరువది. Just carry this one grain of rice all the way to its little nest. ఈ ఒక్క ధాన్యపు గింజ నెట్టుకుని తన యొక్క గూటికి తీసుకువెళ్ళాలి. And from to go from here to there is like walking about 10 miles for that ant. ఆ ఎక్కడి నుంచి అక్కడికి మూడు వెళ్ళాలంటే 10 మైళ్ళు నడిచినట్టు లెక్క. And here I am waiting. ఇక్కడ నేను చూస్తున్నాను. And I say, dear ant, you want me to help you? ఓ చీమ సాయపడమంటావా అంటే. Oh brother Jack, this heavy burden. లార్డ్ జాక్ ఈ గింజ ఎంతో బరువుంది. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్ వన్ గ్రెయిన్ ఆఫ్ రైస్ టు టేక్ ఇట్ దేర్. ఈ ఒక్క ఈ ధాన్యపు గింజని అక్కడికి మోసుకెళ్లేదానికి సాయపడతావా అంటే. ఐ సీ నో ప్రాబ్లం. నేనంటే నాకు సమస్య లేదు. టేక్ ఎ హోల్ ప్లేట్ ఆఫ్ రైస్ మచ్ ఫర్దర్ దెన్ దట్. ఒక గింజేటి కుంచుడు తీసుకెళ్తానంటాం. But he won't come to me. అయితే నా దగ్గరికి రాదా చీమ. He asks another 2-3 ants. ఇంకా రెండు మూడు చీమలను అడుగుద్ది. కెన్ యూ ప్లీజ్ క్యారీ దిస్ వెయిట్. నేను ముందు లాగుతున్నా వెనక పోయి. అండ్ స్ట్రగుల్స్ కాబట్టి ఎంతో పోరాటం. దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్. మనం చేసేదండి. వాట్ ఫూలిష్నెస్. ఎంత బుద్ధి. అండ్ ఐఎమ్ హియర్ స్టాండింగ్ దేర్. నేను ఇక్కడ నిలబడి అందుబాటులో ఉన్నా. సే మై డియర్ అండ్ ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. ఓ చీమా తల్లి నేను సాయపడతానంటున్నాను. దెన్ హి సేస్ కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్ వన్ స్మాల్ గ్రెయిన్ ఆఫ్ రైస్. కాబట్టి చిన్న గింజకు సాయపడతావా? ఐ సే ష్యూర్. నేను అన్నం తప్పక సాయపడతా. తీసుకొచ్చి అక్కడ వేసేసి తేలి అప్పుడు చేయమంటది. ఆహో ఆశ్చర్యం ఉంటది. దట్ ఈస్ వాట్ అవర్ గాడ్ కెన్ డూ ఫర్ మన దేవుడు మన పక్షంగా కూడా అలా చేయగలడు. వై వి డిపెండ్ సో మచ్ ఆన్ అవర్ సెల్ఫ్. ఎందుకు మన మీద ఆధారపడతాం? వై వి డిపెండ్ సో మచ్ ఆన్ ఆల్ ది అదర్ యాంట్స్ అరౌండ్ అస్. వేరే చిన్న చేమల మీద ఎందుకు ఆధారపడతాం? వి హావ్ ఎ ఫాదర్. నాకు తండ్రి ఉన్నాడు. దిస్ ఇస్ సర్కంసిషన్. ఇది సున్నతి అంటే. నో కాన్ఫిడెన్స్ ఇన్ మై సెల్ఫ్. నా మీద నాకు నమ్మిక. నో కాన్ఫిడెన్స్ ఇన్ అదర్ పీపుల్. వేరే వేరు మీద ఆస్పదం కాదు. బట్ కానీ ఇట్ సేస్ హియర్ ఇక్కడ రాయబడింది ఫిలిప్పీన్స్ 3:3 3:3 వి వర్షిప్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధిస్తున్నాం. వి డిపెండ్ 100% ఆన్ ద హోలీ స్పిరిట్. 100% పరిశుద్ధాత్ముని మీద ఆధారపడుతున్నాం. వి డోంట్ గ్లోరీ ఇన్ ఎనీ మ్యాన్. ఏ మానవుని యందు అతిశయించం. యు నో I find so many Christians who glory in men. అనేకమంది క్రైస్తవులు మానవులను బట్టి అతిశయించే వారిని చూచాను. Even in John the Baptist time. బాప్టిస్మ్ ఇచ్చి యోహాను చచ్చిపోయినప్పుడు కూడా. The Pharisees said Abraham was our founder. ఆ దినాల్లో బాప్టిస్మ్ ఇచ్చి ఆ దినాల్లో పరిసయ్యులనే వారు అబ్రహాము మా పితృడయ్యా. John the Baptist said what is the use glorying that Abraham was your founder. చూడండి బాప్టిస్మ్ ఇచ్చి యోహాను అన్నాడు మీ పితృడు అబ్రహాము అని మీరు అతిశయిస్తే. You are not like Abraham.
మీరు అబ్రహాములా లేరు. ఈవెన్ ది స్టోన్స్ ఆర్ బెటర్ దెన్ యూ. గాడ్ కెన్ రేజ్ సచ్ చిల్డ్రన్ టు అబ్రహాం ఫ్రమ్ ది స్టోన్స్. అసలు ఈ రాళ్ళు మీకన్నా శ్రేష్టమైనవి. అబ్రహాం సంతానంగా రాళ్ల నుంచి కూడా దేవుడు పిల్లలను లేపగలడు. సో టుడే ఆల్సో ఐ ఫైండ్, ఈ రోజు కూడా చూస్తున్నా, యూ గో టు సమ్ క్రిస్టియన్ గ్రూప్స్, కొన్ని కొన్ని క్రైస్తవ గుంపులకు వెళ్ళండి, సో అండ్ సో ఈజ్ అవర్ ఫౌండర్. ఏమనుకున్నావు, ఆయన స్థాపించాడు ఇది. Another group, ఇంకో గుంపు, సో అండ్ సో ఇస్ అవర్ ఫౌండర్, పలానా పలానా ఆయన దీన్ని స్థాపించాడు, సో అండ్ సో ఇస్ అవర్ ఫౌండర్, పలానా పలానా ఆయన స్థాపించాడు. ఫైండ్ ఇట్ ఎవ్రీవేర్, ప్రతి చోట ఈ సంగతి ఉంది. యూ ఆల్సో మే బి లైక్ దాట్, బహుశా నువ్వు అలా ఉన్నావేమో, దట్ యూ గ్లోరీ, ఐ బిలాంగ్ టు దిస్ గ్రూప్, సో అండ్ సో ఇస్ అవర్ ఫౌండర్, నేను పలానా పలానా గుంపుకు చెందిన వాడిని, పలానా పలానా ఇది మొదలు పెట్టారని. జాన్ ద బాప్టిస్ట్ వర్ హియర్, ఇక్కడ బాప్టిజం యోహానికుంటే, హి సే వాట్ ఆర్ యు గ్లోరింగ్ ఇన్ యువర్ ఫౌండర్, అప్పుడు ఆయన అంటాడు మిమ్మల్ని ఈ గుంపు స్థాపించిన వారి ఎందుకయ్యా. లుక్ అట్ యువర్ కండిషన్, నీ పరిస్థితి చూడు. ఈవెన్ ద స్టోన్స్ ఆర్ బెటర్ దెన్ యు, ఆ రాళ్ళు నీకన్నా మేలుగా ఉన్నాయి. గాడ్ కెన్ రేజ్ అప్ ఫ్రమ్ ద స్టోన్స్, ఆ రాళ్ళ నుంచి కూడా దేవుడు లేపు. హోల్ హార్టెడ్ డిసైపుల్స్, హోల్ హార్టెడ్ డిసైపుల్స్, హృదయపూర్వకంగా గమనించే శిష్యులను లేపుకుంటాడు. We don't glory in this is our founder or that is our founder. Eena maa sthapakudu aayana maa sthapakudu adi gaadu mane kadchi. What does it say here? Ede raayabadindi. We glory in Jesus Christ. Yesu Christunu darshistam. He is the only one we glory in. Aayana okkade mahima paatrudu. You search your heart. Nee hrudayalu parikshinchu. See whether you are glorying in some men. Edaina manushya darshistunnavemo chudu. Many Christians. Aneka mandi Christians. They glory in men. Manishi meeda adhikaram. That means they are not circumcised. Ante sunnati pondaledu. They glory in men. మనిషి అనే అచ్చి. Therefore they are not circumcised. ఇంకా వారు సున్నతి పొందలేదు. No wonder they are like barren trees. ఇలారా అటువంటి వారు పంట లేని చెట్లు. Are you like that, my dear brothers and sisters? నా సోదర సోదరులారా మనం అలాగున్నామా? I'm not saying this to shame you. ఏదో మిమ్మల్ని అవమానపరిచేదానికి కాదు ఈ మాటలు చెప్పేది. I'm saying this to challenge you to trust in the Lord and not in men. మీకు సవాలు విసిరి మనిషి ఎందు కాదు దేవుని ఎందు నమ్మకం ఉంచాలని చెప్తున్నాను. The Lord is disappointed because he sees that you trust too much in your men. నీవు ఎక్కువగా మనుషుల మీద ఆధారపడటం దేవుడు చూచి ఎంతో నిస్పృహకు గురవుతున్నాడు. The Lord is disappointed because you glory in your connections and not in Christ Jesus. మనుషులతో నీకుండేటువంటి సంబంధాలను బట్టి హర్షిస్తున్నావు గాని దేవుని బట్టి కాదు, కాబట్టి దేవుడు నిరాశ చెందుతున్నాడు. People glory that I knew such and such a great man of God. ప్రజలు చెప్తూ ఉంటారు పలానా పలానా గొప్ప దైవజనుడు నాకు తెలుసండి. And or I know somebody like that. అటువంటి వాడు నాకు తెలుసు. Or I knew somebody like that who's dead. ఆయన పలానా చనిపోయాడే ఆయన నాకు తెలుసు. What is the use of all this glorying? ఈ రీతి హర్షించి ఏం లాభం? If your life is not changed, నీ జీవితం మారకపోతే, it is all means you are not circumcised. దాని భావం ఏంటి నువ్వు సన్నది పొందలేదు. Paul says, Paul అంటాడు, we don't depend on the flesh. మేము శరీరాన్ని ఆస్పదం, we don't glory in men. మనవుని దర్శించు, we glory in Jesus Christ. యేసును దర్శిస్తాం, and depend on the Holy Spirit of God. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మీద ఆధారపడతాం. So in Jeremiah 17 we see, యిర్మీయా 17 లో చూస్తున్నాం, that the one who makes flesh, who depends on flesh, is an uncircumcised person. Evaraithe shariranni aaspadam chesukuntado atuvanti vaadu sunnati leni vaadu. He will be like a bush that is always dry. Eppudu endipoyinatuvanti aa munla tuppalaaga aruha vruksham anandu aaritukuntadu. You know, I find particularly in India, భారతదేశంలో నేను చూచాను కదా, we have a tendency to follow some guru. ఏదైనా గురువును వెంబడించే వైఖరి మనది. దట్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ ట్రెడిషన్. అది భారతదేశం యొక్క అలవాటు అది. And you find it in many religions. అనేక మతాల్లో చూస్తావు అది. Some great man is a guru. ఏదో గొప్ప వ్యక్తి గురువు ఉంటాడు. And they say he is the one we follow. ఆయనను మేము వెంబడిస్తున్నాం అంటాం. And they glory in that. ఆ వ్యక్తిని బట్టి హర్షిస్తారు. They don't realize that their life is more dry than anybody else. వేరే వారి జీవితాల కన్నా తమ జీవితం ఎండిపోయిందని గుర్తించరు. You must have only one guru, that is Jesus Christ. ఓ మనకు ఒక్కడే గురువు, ఆయన యేసు ప్రభు వారు. Nobody else. ఇంకా వేరే వారు కాదు, ఏ మానవుడు కాదు. I thank God for all the great men of God who have blessed me in my life. నా జీవితంలో ఎంతో మంది దైవజనుల ద్వారా నేను ఆశీర్వాదాలు పొందాను, దాని బట్టి ఉన్నాను. I have been tremendously blessed by not many but some godly men. అనేక మంది ద్వారా కాదు, కొంతమంది భక్తిగల దైవజనుల ద్వారా నేను ఎంతో ఆశీర్వదించబడ్డాను. But none of them is my guru. అయితే వారిలో ఏ ఒక్కరు నా గురువు కాదు. My guru is only the Lord Jesus Christ. నా గురువు యేసుక్రీస్తు వారే. Otherwise I would have gone astray long ago. లేకపోతే చాలా కాలం క్రితమే త్రోవ తప్పుండేవాడిని. Otherwise I would have been like a dry barren bush now. లేకపోతే ఎండిపోయినటువంటి గొడ్రాలిగా ఉన్నటువంటి ముండ్ల తుప్పలా ఉండును. I would have been like that for years. అనేక సంవత్సరాలు ఆ రీతిలో ఉండుండేవాడిని. Don't glory in men. మానవుని బట్టి హర్షించుకో.
God wants us to be fruitful. దేవుడు మనల్ని ఫలవంతులుగా ఉండాలని కోరుతున్నాడు. We see further here. ఇంకా చూస్తున్నాం. That the opposite of this, దీనికి వ్యతిరేకమైనది, Jeremiah 17 verse 7. 17:7 Jeremiah. The man who depends on the Lord. యెహోవాను నమ్ముకొని వాడు ఇక్కడ ఉన్నాడు. He's like a helpless person. తాను నేను నిస్సహాయుణ్ణి అంటున్నాడు. You know, Jesus said we must be like little babies. యేసు ప్రభువు అన్నాడు కదా మనం చిన్న పిల్లలా ఉండాలి. Children. చిన్న పిల్లలు. You know, you look at children. They can do nothing for themselves. చూడండి చిన్న పిల్లలను చూడండి తమ కొరకు తాము ఏం చేసుకోలేరు. They cannot. If you send them out to the street, they will starve to death. ఒకవేళ ఆ యొక్క వీధిలో పంపించారంటే అక్కడ ఉంచి చూస్తారంతే. They cannot find food for themselves. భోజనం సంపాదించుకోలేరు. They cannot find a job. ఉద్యోగం సంపాదించుకోలేరు. And if they are 2-3 years old, they don't even know how to speak properly. రెండు మూడు ఏళ్ల వయసులో వారైతే అసలు మాట్లాడటం రాదు. They are so helpless. వారు నిస్సహాయులు. They can easily be kidnapped. చాలా తేలిగ్గా వారిని మోసగించవచ్చు తీసుకుపోవచ్చు. Jesus said we must be like that. యేసు ప్రభువు వారు అంటే మనం ఆ రీతికి ఉండాలి. Helpless. నిస్సహాయులమయ్యా. And leaning upon God. దేవుని మీద ఆనుకోవాలి. Lean upon the Lord like a little child. చిన్న బిడ్డ వలె ప్రభు మీద ఆనుకోవాలని కోరుతున్నాడు. I'm not happy to go to anybody else. I'm not happy to go to anybody else. వేరే వారి చెంతకు వెళ్ళేదానికి నాకు ఆశ లేదు. I don't depend on anybody else. వేరే వారి మీద ఆధారపడను. If that child wants something, it cries to its mother. ఒకవేళ ఆ ఏదైనా కావాలంటే తాను ఏడ్చి తల్లిదండ్రులపోతాడు. Jesus said, be like that. యేసు ప్రభువు అన్నాడు ఆ రీతికుండు. Anything you need. నీకు ఏం కావాల్సినా సరే. Come to me. నా దగ్గరికి రా. Cast your burden upon the Lord. నీ భారం యెహోవా మీద మోపు. Sometimes we carry heavy burdens on our shoulder. కొన్నిసార్లు చాలా భారాలు మన భుజాల మీదే మోసుకుంటాం. We don't have to carry it. మనం మోయక్కర్లేదు. We can cast it on the Lord. ప్రభు మీద వేయొచ్చు. He can carry it. ఆయన మోస్తాడు. He took our sins. ఆయన మన పాపాలు భరించాడు. That was much heavier than these little problems we have now. మనం కలిగిన చిన్న చిన్న సమస్యల కన్నా పాప భారం గొప్పది. Do you think these little problems you have now is a bigger problem than your sin problem? చూడండి నేటి దినాల్లో నీకున్న ఈ సమస్యలు పాప సమస్య కన్నా గొప్పవా? The biggest problem God had to deal with was your sin. దేవుడు అన్నిటికన్నా ఎక్కువగా ఏ సమస్య గురించి సంధించవలసి వచ్చిందంటే నీ పాప సమస్య గురించి. That was such a big problem that Jesus had to die to solve that problem. అది ఎంత పెద్ద సమస్య అంటే దానిని పరిష్కరించేదానికి యేసు ప్రభువు వారు చనిపోవలసి వచ్చింది. The Bible says, Romans 8:32, that He who spared not his own son, how shall he not with him also freely give us all things? Roma 8:32 lo unadi tana kumarini anugrahinchutuku velukati enavadu samastamu ayana enduku anugrahinchadu. If he solved your biggest problem, ayani pedda samasyanu teerchinappudu these small problems, why can't he solve? Ee chinna chinna samasyalu enduku teerchadu? In your life, nee jeevithamlo, in your home, nee intilo, in your church, nee sanghamlo, I can testify that in 45 years I've never found a problem that God cannot solve. ఈ 45 సంవత్సరాల్లో కూడా నేను సాక్ష్యం చెప్పగలను దేవుడు పరిష్కరించలేని సమస్య ఏది నేను చూడలేదు. ఐ ఫేస్ న్యూమరస్ ప్రాబ్లమ్స్, ఆల్ ఆఫ్ దెం గాడ్ హస్ సాల్వ్డ్. ఎన్నో సమస్యలు నాకు ఎదురయ్యాయి కానీ దేవుడు అన్ని తీర్చాడు. మ్యాన్ కుడ్ నాట్ సాల్వ్ మెనీ ఆఫ్ దోస్ థింగ్స్. వాటిలో అనేకమైన మనిషి తీర్చలేకపోయాడు. బట్ గాడ్ హస్ సాల్వ్డ్ ఆల్ ఆఫ్ దెం. దేవుడు వాటన్నిటిని తీర్చాడు. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎనీబడి హ్యాస్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ దట్ గాడ్ కెనాట్ సాల్వ్. ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా దేవుడు తీర్చలేని ఏ సమస్య లేదు. దట్ ఇస్ లైక్ ఎన్ యాంట్. అది చిన్న చీమ లాంటిది. క్యారింగ్ ఎ గ్రెయిన్. ఆ చిన్న ధాన్యపు గింజ మోసుకెళ్లేదు. ఓకే, అనదర్ గ్రెయిన్ మేబి లిటిల్ బిగర్. ఒకవేళ ఇంకొక గింజ కొంచెం పెద్దగా ఉండొచ్చేమో. ఇస్ దట్ డిఫికల్ట్ ఫర్ మీ టు క్యారీ దట్? ఆ గింజ పెద్దగా ఉన్నా నాకేమైనా కష్టమా? హౌ your problem is like the little grain of sand, meer grain of rice. Nee samasya chinna biyapu gindala undochu. God can easily solve it. Devudu teligga dani teerustadu. Depend on the Lord. Devuni meeda aadharapadu. Trust in the Lord. Ayana namikinchu. Blessed is that man, it says. అటువంటి వాడు ధన్యుడు అని రాయబడింది. His trust is only in the Lord. తన యొక్క నమ్మిక యెహోవా మీదనే. He has a need. He goes to the Lord. అక్కడ రాగానే ప్రభు దగ్గరికి వెళ్తాడు. He does not go to man. మానవుడి దగ్గరికి పోడు. Even if he thinks by going to man he can get more money and expand his work. Bosha manavuni daggariki velludu dwara dabbulu ostayi pani vistaristundane bhavam raadu. So let other people do all that begging. Vere varantha adukoni. I am not going to do that. Nenu aa reetilo cheyanu. If God wants my ministry or my work to expand, he will give me the money. Devudu naa pani vistarinchalani korite aayana kavalsina dharmayana istadu. If he doesn't give it, ayana oppothe, that means he does not want my ministry to expand. Naa paricharya vistarinchakoodadani antunnadu. Other people, let them do what they like. Vere varu variki ishtanusaranga chesukoni. We want to put a church building, we want to put up a meeting hall, oka kudika ee reetiga aa hall nu kattalanukunnam, and we don't have the money. Dabbulu levu. What shall we do? Em cheyali? Beg? Adukovala? Borrow? Lata appu devala? No, ledu. We ask God. Prabhu ni adigam. Lord,
ప్రభువా. డు యు వాంట్ అస్ టు పుట్ అ మీటింగ్ హాల్ ఆర్ నాట్? ప్రభువా, ఈ రీతిగా కూటానికి ఒక హాల్ కట్టాలా వద్దా? ఇఫ్ యు వాంట్ అస్ టు డు ఇట్ ప్లీజ్ గివ్ అస్ ద మనీ. కాబట్టి కట్టాలంటే నువ్వే డబ్బులు. ఇఫ్ యు డోంట్ గివ్ ద మనీ దట్ మీన్స్ యు ఆర్ సేయింగ్ వి నాట్ సపోజ్ టు బిల్డ్ ఇట్. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మేము కట్టొద్దని నువ్వు చెప్తున్నావు. బట్ యు ఆర్ నాట్ టెలింగ్ అస్ టు గో అండ్ బారో ఫ్రమ్ పీపుల్. అక్కడెక్కడికి వెళ్ళి అప్పు తెమ్మని అడగడం లేదు. డి జీసస్ హావ్ అ బారో ఫ్రమ్ ఎనీబడీ? యేసు ప్రభువు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నాడా? When he had a need, he went to his father. తనకు అక్కడ రాగానే తండ్రి దగ్గరికి వెళ్ళేవాడు. God can do a miracle. దేవుడు ఆశ్చర్యక్రియ చేయగలడు. So many miracles God did for Jesus. యేసుక్రీస్తు వారి నిమిత్తం దేవుడు ఎన్నో ఆశ్చర్యక్రియలు చేశాడు. He loves us as he loved Jesus. యేసు ప్రభువాని ప్రేమించినట్టు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. The reason was because Jesus trusted the Father completely. ఎందు చేతనంటే యేసుక్రీస్తు వారు తండ్రి యందు పరిపూర్ణ నమ్మకం ఉంచారు. He goes on to say here in Jeremiah 17:8. యెరెమయా గ్రంథం 17:8 లో ఉంది. The secret of this tree that is always fruitful, idi ella velala palinche chettukunne rahasyam, is that underneath its roots are going to a stream. Adi kaluvula varunu dani vellu tanunu. You can't see that. Dani chodu paiki. You look at this tree. Chudandi aa kalu undi. All desert around. Aa chuttu chuste emi matti matti barren. చుట్టూ ఏమి లేనటువంటి ఆల్ అదర్ ట్రీస్ ఆర్ ఆల్ డైయింగ్. మిగిలిన చుట్టూ ఉన్నటువంటి ఆ చెట్లని చచ్చిపోతున్నాయి. యు వండర్ హౌ ఇన్ దిస్ డ్రై ఏరియా దిస్ ట్రీ ఇస్ సో గ్రీన్ అండ్ హావింగ్ ఫ్రూట్. ఈ ఎండిపోయిన చెట్ల మధ్యలో ఈ చెట్టు పచ్చగా ఉండి చక్కటి ఫలాలు ఎలా పండుతున్నాయా అని ఆశ్చర్యం అనిపిస్తుంది. కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. దాన్ని వివరించలేవు. బట్ యు గో అండర్ గ్రౌండ్. అయితే లోపల చూస్తే, యు డిగ్, అక్కడ తవ్వితే, యు సీ ఇట్స్ గాట్ రూట్స్. దానికి వేళ్లు ఉంటాయి. అండ్ దీస్ రూట్స్ హావ్ గాట్ అమేజింగ్ cleverness. చూడండి, ఈ వేళ్ళకి ఎంతో తెలివితేటలు. They don't have any brain. దానికి మెదడు లేదు. But they've got an amazing way by which they are smelling for some water. ఏదో రీతిగా నీరు ఎక్కడ ఉంటుందో అని వాసన పసిగడతాయి. And it discovers there's some water there. అక్కడ నీళ్లు ఉన్నాయి. And it goes there. అలాగలా పోకుండా వెళ్ళిపోతుంది. Far away. దూరం. And it sucks the water. అక్కడి నుంచి నీళ్లు పీలుస్తూ ఉంటాయి. That is how this tree is green. ఈ రీతిగా ఈ చెట్టు ఎదుగుతుంది. So the secret is that river. ఇక్కడ చూస్తే రహస్యము ఆ నది. It's planted near a river. అది జలముల యొద్ద నాటబడినది. And underneath the roots are going to that river. దాని క్రింద ఆ వేళ్ళు ఆ నీళ్ళ దాకా వెళ్తున్నాయి. So whenever you find a godly man, భక్తి కలిగిన వ్యక్తిని ఎప్పుడు చూసినా, a fruitful man, ఫలవంతమైన వ్యక్తిని చూస్తే, when everybody around him is dry, చుట్టుపక్కల ఉన్న వారందరూ ఎండిపోయినా, if you dig inside his heart, ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని గాని తవ్వి చూస్తే, you'll find inside his heart what you cannot see outside. బయట కనబడదు, అది అంతరంగంలో ఉంటుంది. There are some roots, కొన్ని వేళ్ళు ఉంటాయి. And those roots have gone and contacted the Holy Spirit. Aa verlu paakukuntu velli parishuddhaatmunato sambandham kaligi untayi. He's got a connection from the river of God. Daiva nadito tanaku sambandham untundi. The Bible speaks of the river of God being full of water. Bible lo unde devuni nadi neellato nindi unnadi. That's the Holy Spirit. Parishuddhaatmudu. The secret of a fruitful Christian life is opening our being to the Holy Spirit. ఫలవంతమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించేదానికి రహస్యం ఏంటంటే మనల్ని మనం పరిశుద్ధాత్మని యొక్క దేవుని యొక్క అందుబాటులో ఉంచుకున్నట. It's not enough to be cleansed with the blood of Jesus Christ. ఓ యేసుక్రీస్తు వారి రక్తముతో పవిత్రపరచబడినది మాత్రమే చాలదు. Justified by the blood of Christ. క్రీస్తు వారి రక్తము ద్వారా నీతిమంతులుగా చేర్చబడుట. Very good. చాలా మంచిది. But that is only like cleaning the glass. అది ఒక గ్లాసును కడుగుట మాత్రమే. Then what? తర్వాత ఏంటి? It has to be filled. అది నింపబడాలి. So we clean our heart. మన హృదయాన్ని కడుక్కుంటాం. From all the filth of sin. ప్రతి పాప మురికి నుంచి. And then what? తర్వాత ఏంటి? It has to be filled. దాన్ని నింపాలి. With the Holy Spirit. పరిశుద్ధాత్మనితో. And a person who seeks and thirsts to be filled with the Holy Spirit, parishuddhaatmuni yokka nimpudala nimittamai ee vyakti aithe vetiki taapatrai padtadu, like this tree whose roots are going to the river. Aa yokka chettu vale ee veellaithe neela chantuku paaguthuntayo ala untadu. The roots are saying, I'm dry, I need water, I need water. Aa veellu antu untayi, mem endipothunnam, maaku neelu kavali, neelu kavali. He's searching for water. Kaabadi neelu vetukulaadutundi. Where's the water? Aa ekkada undi? Finally it finds the water. Aagra కనబడతాయి. Then it sucks and sucks and sucks and fills the tree with this water. ఆ నీళ్ళను పీల్చి పీల్చి చెట్టుని నీళ్ళతో నింపుతుంది. Do you seek like that to be filled with the Holy Spirit? ఆరితిగా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడాలని ఆశ నీకుందా? Not outwardly. ఏదో బయటి కాదు. This tree's roots are not on the outside. The roots of the tree are not on the outside. ఆ చెట్టు యొక్క వేర్లు బయట కనబడవు. Hidden. అవి దాచబడుంటాయి. It's a hidden longing after God. దేవుడు కావాలనేటువంటి అంతరంగ ఆశ నీలో ఉండాలి. Jesus said, if anyone thirsts, let him come to me. యేసు ప్రభువు అన్నాడు, ఎవరైనా దప్పిగొని నీళ్ళ యొద్దకు రావాలి.
You know, Jesus spoke about water 3 times in John's Gospel. యోహాను సువార్తలో 3 సార్లు నీటి గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడారు. This water that we are talking about. మనం మాట్లాడుకుంటున్న నీళ్ళ గురించి. I want you to see that. చూడండి. John chapter 3, first of all. యోహాను సువార్త 3. He first said, if a man truly, truly, verse 5, unless one is born of water and the Spirit, he cannot enter into the kingdom of God. ఐదవ వచనము, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. That is a, there, water is a picture of the Holy Spirit. ఇక్కడ నీరు పరిశుద్ధాత్మను సాదృశ్యంగా ఉంది. To be born of the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాలి. Nobody can be born again without the Holy Spirit's operation. పరిశుద్ధాత్మను పనిచేస్తేనే తప్ప ఎవరూ తిరిగి జన్మించలేరు. So anybody who is born again, the Holy Spirit has to do something in that person's heart. తిరిగి జన్మించే ప్రతి వ్యక్తిలో కూడా పరిశుద్ధాత్మను కొంత కార్యం చేయాలి. Now many people, as I said the other day, they just said, Lord Jesus, come into my heart. They're not really born again. అనేక మంది ప్రభువా నా హృదయంలోకి రా అంటారు గాని నిజంగా వారు తిరిగి జన్మించలేరు. Why? Because they have not repented of their sin. వారి పాప విషయంలో పశ్చాత్తాపపడలేదు. Or they have not really sincerely cried out to God to come into their life. నా హృదయంలోనికి రాని యథార్థంగా దేవుని సన్నిధిలో మొరపెట్టలేదు. They just repeated what some counselor told them to do. ఎవరో ఇలా చెప్పమన్నారో వాళ్ళు చెప్తున్నారు. But if you really sincerely cried out to the Lord, నువ్వు యథార్థంగా ప్రభువుకు మొరపెట్టు, turn from sin, పాపం నుంచి వైదొలిగి, believe that he died for your sin, ఆయన నా పాపం నుంచి చనిపోయాడు, ఆయన నా హృదయంలోకి రాంటే, then the Holy Spirit has brought you to new birth. అప్పుడు పరిశుద్ధాత్ముడు నూతన జన్మ అనుభవంలో Jesus says being born of water. యేసు ప్రభువు అన్నాడు నీటి మూలముగా జన్మ. That is being born of the Holy Spirit. అంటే పరిశుద్ధాత్మ ద్వారా జన్మించుట. And when we are born of water, ఆ ఈ రీతిగా నీటి ద్వారా తిరిగి జన్మించినప్పుడు, we can say it's something like this. It's just a glass or a cup of water. Mano ee rithiga cheppochu idu oka glass lo aa neellu aa rithiga. It's very little. Chaala takkuva. How much can one glass of water satisfy my thirst? Oka glass adu neellu naa dappikini entha teerustayi? Not even for one day on a hot day. Kanesam enda dinallo okka roju kuda saripovu. Maybe for a few hours. Bahusha konni gantalu saripothayi. It will satisfy my thirst. Sare naa dappiki teerutundi. After that? Daan tarvata? I'm dry again. Marla endipotha. And that's the experience of many people who are born again. తిరిగి జన్మించిన అనేక మంది అనుభవం వారికి ఉంది. They are born of water. వారు నీటి ద్వారా జన్మించారు. They drink. తాగారు. Some more. ఇంకా కొంత తాగారు. Finally dry. ఆఖరికి ఎండిపోయారు. Then they come to the meetings. మరలా కూటాలకు వస్తారు. No more water in the cup. ఆ కప్పులో నీళ్లు లేవు. They just come to the meetings and sing. కూటానికి వస్తారు, పాడతారు. And all the joy they had last year when they were born again is gone. గత సంవత్సరం తిరిగి జన్మించినప్పుడు ఉన్న సంతోషం అంతా పోయింది. Many born again people, if they are honest, they will admit that. అనేక మంది తిరిగి జన్మించిన వారు యథార్థంగా చెప్పాలంటే ఈ రీతిగా ఒప్పుకుంటారు. When I was born again, నేను తిరిగి జన్మించినప్పుడు so full of joy, ఎంతో సంతోషంతో ఉండిని, no thirst, ఓ ఏ దప్పిక లేదు, I could drink, తాగేశాను. But after 1 year, సంవత్సరం అయిన తర్వాత, glass is empty, glass ఖాళీ అయిపోయింది, I'm dry, మరలా ఎండిపోయారు. I begin to backslide. మరలా వెనకంజి వేయటం. I go back into the sins which I did. ఏవైతే పాపాలు చేశానో ఇంతకు ముందు వాటిలో మళ్ళీ పడిపోవటం. But I'm going to the meeting now. అయినా గానీ కూటానికి వెళ్తున్నాను. I'm breaking bread there. నేను రొట్టె విరుస్తున్నాను. I cannot tell other people that I'm dry. నేను ఎండిపోయినట్టుగా ఇతరులకు చెప్పకూడదు. Because I will lose my testimony. ఇలాగే నా సాక్ష్యం పోద్దేమో. Other people are also dry, they also will not tell. వేరే వాళ్ళు కూడా ఎండిపోయినారు, వాళ్ళు చెప్పడం లేదు. And everybody is thinking other person is fresh, only I am dry. అందరూ అనుకుంటున్నారు వేరే వాళ్ళు తాజాగా ఉన్నట్టు నేను ఒక్కనే ఎండిపోయినట్టు. Actually everybody is dry. నిజంగా చూస్తే అందరూ ఎండిపోయారు. And everybody is pretending to be fresh. అందరూ కూడా మేము తాజాగా ఉన్నట్టుగా నటిస్తున్నారు. They try to be happy when they sing a song. పాట పాడినప్పుడు మహా సంతోషం ఉంటుంది. It doesn't last. అది ఎంతసేపు ఉండదు. They go home, they fight and quarrel just like any worldly people. ఇంటికి వెళ్ళగానే లోకస్తుల వలె కొట్లాడతారు. Why? Enchetha. Because it's finished, the water. Enche neellu ayipani. How long can you drink with one glass? Va glass neellu entha kaalam thagutam. So there's one more step. Inkoka mettu. Jesus said, Yesu Prabhu annadu. John 4. Yohanu 4. And verse 13 and 14. 13 14 vachanu. Everyone who drinks this water shall thirst again, but whoever drinks the water I give him will never thirst. That water will be like a well of water springing up into eternal life. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనును. నేను ఇచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పుడు నువ్వు దప్పికొనడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరటి నీటి బుగ్గగా ఉండని అంతా చెప్పాను. Now you know the difference between a glass of water and a well of water. చూడండి, ఒక గ్లాసు నీళ్ళకి నీటి బుగ్గకి ఎంతో తేడా ఉంది. In those days they did not have
municipal corporation water and taps and all that, everybody had to have a well. Aa dinallo ee municipality vallaga aa kulailu ivanni levu prati varu baavi daggariki povali. If a man had a well in his house, tana intilo evarikaina baavi unte, that would satisfy all his needs. Tana yokka akkarlanni kuda adi teerchedi. He didn't need any corporation water supply. Aa dinallo municipality vallu neelu varaku akkarledu. I've got a well in my house. Naa intilone baavi undi. That is a bigger amount of water than a glass. Aithe adi glass kanna ekkuva neellavi. And the Lord said, I can do that in your life. Prabhu antadu kada nee jeevithamlo aa karyam nenu cheyagalanu. Inside you, I can produce a well that springs up. Neelo neeru ooredi neeti buggana nenu tayar cheyagalanu. And satisfies all your need. Nee akkarlanni teerchagalanu. Your brings you joy and peace and victory all the time. Neeku eppudu kuda santoshamu samadhanamu vijayamu untundi. This speaks of a spirit filled life. Idi atma tho nippabana jeevitham. We're not just born of the spirit. Edo atma dwara janminchukovali kadu. The Holy Spirit filling us inside and bringing joy and peace and victory in our personal life. Parishuddhaatmudu mana antarangamulo manalni nimpi mana jeevithamlo santoshamu samadhanamu vijayanni ichuta. And I'm never dry. Eppudu endipodu. Because any time I want water, I go to the well and the water is there. Endu chethalante naaku neellu eppudu kavalaina baavi chentaku velthanu neellu dorukutha. What a wonderful thing that is. Anta adbhutamaina sangathi adi. Is that true in your life? Nee jeevithamlo satyama? Do you have a well in your life or do you have just a glass? Nee jeevithamlo itonte neeti oota kaligi unnava lethe oka glass lo neellena? If you have a glass, it dries very quickly. Oka glass de unte chaala twaraga endipothundi. You can know whether you have a well or not. Neeku oka baavi undo ledo neeku telusu. Well means never dry. Baavi ante eppudu endipothu. These earthly wells may dry, but the well that the Lord puts in never dries. Bhu sambandhamaina baavulu endipothayemo devudu pette baavi endipodu. He puts a well inside. Ayana mana antarangamlo baavi pettadu. That springs up producing eternal life. Aa nooti nunchi nitya jeevam oorutundi. Eternal life refers to the life of God. Nitya jeevam ante daiva jeevamu. That means he is saying, I'll put a well inside you, will give you God's nature. Ante nenu neelo baavini pettanante daiva swabhavam neelo untundi. And your life will be so different from the lives of other believers. Nee jeevithamu vere vishwasulakanna vere vidhiga untundi. Because you are filled with the Holy Spirit. Endu chethalante parishuddhaatmato nimpabadunnavu. And there'll be a brightness in your eyes. Nee kallallo prakashith untundi. And joy in your heart. Nee hrudayamlo santosham untundi. And cheerfulness in your expression. Neevu maatladetappudu ento chirunavu untundi. And even your physical health will be better. Ante kaadu bhautikamaina aarogyam kuda baaguntundi. So many wonderful things by being filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడ ద్వారా ఎన్నో అద్భుతమైన సంగతులు ఉంటాయి. Then there's one more stage. మరొక మెట్టు ఉంది. See, a well means it is just enough for my house. చూడండి, బావి అంటే మా ఇంటికి సరిపోద్దంటే. My needs are satisfied. నాకెల్ల తీర్చబడుతుంది. I have joy, I have peace, I have victory. నాకు సంతోషం ఉంది, సమాధానం ఉంది, విజయం ఉంది. Every need that comes in my life, this well satisfies it. Na jeevithamlo vache prati ekara baavi teerustundi. But there is a higher degree of being filled with the Holy Spirit. Parishuddhaatmane dwara nimpabadutulo inka unnata sthiti undi. And that Jesus spoke in John 7. Yesu Kristu varu Yohanu 7 lo maat annaru. Verse 38. 38. Now it is not a glass, now it is not a well. Ippude edo oka glass kaadu oka baavi kaadu. He who believes in me, verse 38, as the scripture said, from his innermost being shall flow rivers of living water. నాయందు విశ్వాసము ఉంచువాడు ఎవడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాడు. You know the difference between a well and a river. చూడండి, బావికి నదికి తేడా. What a difference. ఎంత తేడా. Well is only for your house. బావి అంటే నీ ఇంటికి సరిపోతుంది. River means hundreds of people can get water. నది అంటే వందలాది మంది నీళ్లు పొందొచ్చు. And not only one river, here it says many rivers. ఇక్కడ ఒక నది కాదు, జీవజల నదులు. One river in this direction, in this direction, this direction, many directions, rivers. ఇక్కడ నుండి ఒక నది ఈ దిశ, ఒక నది ఆ దిశ, ఒక నది ఆ దిశ. Thousands being blessed this side and thousands being blessed this side and thousands being blessed the other side. ఈ ప్రక్కన వేలాది మంది, ఈ ప్రక్కన వేలాది మంది, ఆ ప్రక్కన వేలాది మంది ఆశీర్వదించబడతారు. From one man. ఒక్క మనిషి నుండి. Don't you want a life like that? అటువంటి జీవితం నాకు కావాలని ఆశ లేదా? Jesus said this is not for special full time workers. యేసు ప్రభు అంటాడు ఇది ఏదో సంపూర్ణ సేవకు వచ్చిన వాళ్ళకే కాదు ఇది. Please read there. జాగ్రత్త చదవండి. Verse 38. 38. Anyone who believes in me. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో. Every believer. ప్రతి విశ్వాసికి. You can have such a life. అటువంటి జీవితం నువ్వు కలిగి ఉండొచ్చు. Where from you a river begins to flow. అంటే నీ నుండి నది ప్రవహించడం ఆరంభిస్తుంది. This is the purpose of being filled with the Holy Spirit. పరిశుద్ధాత్మని నింపుదల యొక్క ఉద్దేశం ఇది.
You know, in during my lifetime, I have met different types of believers in different countries. Aya deshallo na jeevithakalamlo rakarakala viswasulanu nenu kalusukunna. And whenever I met a man whose life was so full of blessing, I would get close to him and try to find out what is the secret. Evare jeevithamaithe nijanga aashirvadalato nimpabadi itharulaku aashirvadakaranga undu atuvanti vaarini kalisinappudu vaari jeevithamlo unde rahasyam enta ani prayatninchanu. They may belong to different denominations. Aya tegalaku chendina vaaru kavachu. And according to their denomination they will express it in different ways. Kavadu vaari yokka tegana anusarinchi aya reetiluga vaallu vyaktikaristaru. Because there are different terminologies used in different denominations. Aya tegalalo aya maatalu vyaktiparustaru. I didn't worry about the terminology. Ye maatla vaartunnaru adi pattinchukovaledu. I found one common thing in all these really godly men I met. నిజమైనటువంటి దైవజనుల యొక్క జీవితాల్లో ఒక సంగతి అందరిలో ఉంది. They knew what it was to be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడటం అంటే ఏమిటో వారు ఎరుగుదురు. To be baptized in the Holy Spirit or filled with the Holy Spirit, whatever you call it. పరిశుద్ధాత్మ ఎందు బాప్తిస్మో లేక పరిశుద్ధాత్మ ద్వారా నింపుదలని వేపేటట్టు. Anointed with the Holy Spirit. అంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమను. See, these are all terminologies. ఇవన్నీ రకరకాల మాటలు. We must never get into an argument over terminology. ఈ మాటలను బట్టి వాదనొద్దు. Let me give you an example from being born again. తిరిగి జన్మించడం ద్వారా ఒక ఉదాహరణ ఇస్తాను. One man says I accepted the Lord. ఒక ఆయన ఏమంటాడంటే నేను ప్రభువుని అంగీకరించాను. One man says I was converted. ఒక ఆయన నేను మారానంటాడు. One man says I was saved. ఒక ఆయన అంటాడు నేను రక్షించబడ్డాను. One man says I was born again. ఒక ఆయన నేను తిరిగి జన్మించానంటాడు. One man says I became a child of God. ఒక ఆయన ఏమనే దేవుని బిడ్డనయ్యానంటాడు. Are these five different experiences? ఈ ఐదు వేరువేరు అనుభవాలా? The man who was saved and converted and accepted the Lord, they all had the same experience. రక్షింపబడ్డాడన్నా మార్పు చెందానన్నా యేసు ప్రభువుని అంగీకరించానన్నా born again తిరిగి జన్మించానన్నా ఒకటే. They all became children of God. They were born again. వారంతా దేవుని పిల్లలయ్యారు తిరిగి జన్మించారు. They may say it in different ways. అయితే రకరకాల మాటలు వాడి చెప్తారు. Now supposing you say born again. ఒకవేళ నువ్వు తిరిగి జన్మించానన్నా. He says he was saved. నేను అంటాను నేను రక్షణ పొందానంట. What are we to do? ఏం చేయాలి? He used to go build one denomination, I build another denomination because our terminology is different. ఆ మాటలు తేడాగా ఉన్నాయి గనక నేనో తెగ ఈయనో తెగ స్థాపించాలి. That is what is happening today. నేడు దినాల్లో అదే జరుగుతుంది. And the devil is dividing people on the basis of terminology. ఆయా మాటలను వాడి సాతానుడు ప్రజల్ని ముక్కలు చేస్తున్నాడు. If you separate because of false doctrine, that is a good thing. తప్పుడు బోధన బట్టి వేరుగా ఉన్నావు అంటే అది వేరు. Or somebody is disobeying God's word and following human traditions, you separate, it's a good thing. ఎవరో దేవుని యొక్క మాటకు లోబడకుండా మానవ పద్ధతులను అనుసరిస్తున్నాడు అంటే వేరుగా ఉండు. Don't get into argument over terminology. ఏదో మాటల తేడా ఉన్నాయని చెప్పేసి వాదనొద్దు. I don't care what you say. నువ్వేం చెప్పినా నాకు అక్కర్లేదు. If you are really saved, నువ్వు నిజంగా రక్షించబడి you say born again, నువ్వు తిరిగి జన్మించావు, ప్రభువుని అంగీకరించావు, converted, మార్పు చెందావు, తిరిగి జన్మించావు, రక్షించబడ్డావు, ఏమీ తేడా లేదు. You are connected to Jesus as the head, I am connected to Jesus as the head. శిరసైనటువంటి యేసుక్రీస్తు వారితో నువ్వు అతుకుపడ్డావు, నేను అతుకుపడ్డాను. You are my brother, you are my sister. నువ్వు నా సోదరుడు, నా సోదరివి. You're a part of God's family. No, devunu kutumbamlo bhagalu. Even though we may use different word. Rakara kala maatlu manam vaadochu. The same thing comes to, when it comes to this. Ee maatlo kodante. Some people say you must be baptized in the Holy Spirit. Kontamandi untarante parishuddhaatma baptism kavali. Are you anointed with the Holy Spirit? Kontamandi antaru parishuddhaatma baptism. You must be filled with the Holy Spirit. Kontamandi antaru parishuddhaatma nimpudalu kavali. I say you say whatever you like. Nuve em maatena vaadu. Rivers of living water must come out of our life. That is the main thing. అన్నిటికన్నా ప్రాముఖ్యం ఏంటంటే నీ హృదయంలో నుంచి జీవజల నదులు పారాలి. So when I'm speaking to you now, ఈ రాత్రి నీతో మాట్లాడుతుంటే, don't get hung up on terminology. ఏదో మాటలను బట్టి వాదనలు పెట్టుకోకు. Ask yourself one question. నిన్ను నువ్వు ప్రశ్నించుకో. See, when I was a young Christian, నేను యవన క్రైస్తవుడు ఉన్నప్పుడు, I was born again. నేను తిరిగి జన్మించాను. I was baptized in water. అంటే నీటి బాప్తిస్మ కూడా తీసుకున్నాను. And I went to an assembly where we studied the word of God. దేవుని యొక్క వాక్యం పఠించే ఒక సమాజానికి వెళ్ళాను. That was good. మంచిదే. We prayed, we studied the word, vakyam patinchaam, did lot of open air evangelism, ento bairanga suvarthalu chesaam. But I found in my life a lack of power. Aithe naa jeevithamlo shakti kolipoyana takkuva unda anipinchindi. I found very difficult to serve the Lord. Prabhuni sevinchadam kashtam anipinchindi. My service for the Lord was like this hand pump. నా నేను దేవుని చేసేటువంటి సేవ మనం ఆ చేత్తో కొట్టే నీటి కుళాయి ఉంటది కదా, ఆ రీతిగా ఉంది. You know how it is? ఏ రీతిగా ఉంటుంది? Pump, 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 and few drops of water will come out. ఒక పది నిమిషాలు సేపు అక్కడ మనం పంప్ చేస్తే ఆరోగ్యంగా కొడితే అక్కడ ఓ బిందు నీళ్లు వస్తాయి. Particularly if there's not much water in the bore well. ప్రత్యేకంగా ఆ బోర్ లో నీళ్లు సరిగ్గా లేకపోతే, you are perspiring, you pump, 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 and then you get about half a glass. ఇలా ఉన్న చెమట నీ నీళ్లు పోతాయి కానీ ఆ నీళ్లు రావు. That was my serving the Lord. ప్రభువుని సేవించడానికిండింది. And I read these verses. ఈ వచనాలు చదివాను. Rivers of living water will flow out from me. దేవుని జల నదులు నా నుంచి ప్రవహిస్తాయి.
I said, Lord, this is not true in my life. ప్రభు నా జీవితంలో ఇలా జరగటం లేదు. I'm pumping when I get one glass. నేను ఈ రీతిగా ఈ బోర్ పంప్ చేస్తున్నాను కానీ గ్లాసులు కూడా రావటం లేదు. Something is missing in my life. నా జీవితంలో ఏదో కొరత ఉంది. I'm born again. తిరిగి జన్మించా. My sins are forgiven. నా పాపాలు క్షమించబడ్డాయి. I'm baptized in water. నీటిలో బాప్తిసం తీసుకున్నాను. I belong to a New Testament church. కొత్త నిబంధన సంఘానికి చెందున్నాను. I'm reading the Bible. బైబిల్ చదువుతున్నా. I'm not committing any sin that I know. నాకు తెలిసినట్టుగా ఏ పాపం చేయటం లేదు. I don't smoke, I don't drink, I don't gamble. అంతే కాదు నేను జోదమాడను, సిగరెట్లు తాగను, మత్తు పానీయాలు తాగను. Not playing cards. ఏ జోదమాడను. Pay all my taxes. నేను పన్నంతా కూడా. I'm not in debt to anybody. ఎవరికి అప్పులేను. But I'm dry. అయినా కానీ నిండిపోయి ఉన్నా. Something is wrong. ఏదో పొరపాటు ఉంది. Then I read through the Acts of the Apostles. తర్వాత అపొస్తలుల కార్యాలు చదివాను. And I saw that these people, they were filled with the Holy Spirit. Aithe ee vyaktulu parishuddhatamto nimpabaddattuga chucha. And then I saw that I missed something there. Appudu gurtincha naaku edo koratha undi. So I was young, I didn't know what to do. Ante em cheyalo naaku telisindi kaadu. So I went to a Pentecostal church. Tarvata Pentecostal sanghaniki vellanu. Because they talked about being filled with the Holy Spirit. Enni chetanante parishuddhatma nimpudal gurinchi vaaru maatladutocharu. I'm not criticizing anybody, I'm just giving you my testimony. Nenu evarini vimarshinchatam ledha, naa saakshyam cheptunna. I believe there are many godly children of God in these churches also. ఈ సంఘాల్లో కూడా ఎంతో మంది మంచి దైవజనులు ఉన్నారు. ఎనీవే దట్ పర్టిక్యులర్ చర్చ్ ఐ వెంట్ టు, అయితే ఆ దినాన్ని నేను వెళ్ళినటువంటి ఆ సంఘం, they were just making a lot of noise. వాళ్ళంతో శబ్దాలు చేస్తున్నారు. And all emotionally excited. ఎంతో ఉద్రేకపూరితంగా ఉన్నారు. And the pastor told me, ఆ పాస్టర్ గారు అన్నాడు, you must keep on saying hallelujah. నువ్వు హల్లెలూయా హల్లెలూయా అని చెప్పన్నాడు. Say hallelujah 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 hallelujah, finally you'll speak in tongues. కాబట్టి హల్లెలూయా 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 అని చెప్పేసి అంటా ఉండి అలాగలా భాషలోకి వెళ్ళిపోతావు అన్నాడు. I said, I'm not going to say that. నేను అన్నాను అలాగే నేను అన్నాను. I don't want all these psychological tricks. ఏదో మానసికంగా ఈ తంత్రాలలాగా ఉన్నాయి. See, on the day of Pentecost, they were not just saying hallelujah, 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 hallelujah for 10 days and suddenly they said something. చూడండి, ఏదో పెంతకోస్ దినాన్ని 10 దినాలు వరసటి హల్లెలూయా హల్లెలూయా అని చెప్పేసి అన్న తర్వాత పరిశుద్ధాత్మ దిగి రాలేదు. No, they were waiting on God. దేవుని సన్నిధిలో వేచి ఉండినారు. So I never went there. కాబట్టి మరలా వెళ్ళలేదు అక్కడికి. I went back to my room. మరలా నా గదికి వెళ్ళిపోయాను. I said, Lord, ప్రభువా, I don't want to criticize them. నేను వారిని విమర్శించను. But I don't want what they have. అయితే వారు కలిగి ఉన్న పద్ధతి నాకు వద్దు. But I want what Peter, James and John got on the day of Pentecost. పెంతకోస్తు దినాన పేతురు యాకోబు యోహాను ఏ రీతిగా పొందారో అలా కావాలి. I want to be anointed with power from on high. పైనుండి వచ్చే ఆత్మశక్తి కావాలి. Call it what you like. ఏదైనా పేరు పెట్టు. బాప్టిజం ఇన్ ది హోలీ స్పిరిట్, బాప్టిజం ఇన్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా బాప్టిజం, అనాయింట్ విత్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అభిషేకమును. ఐ వాంట్ వాట్ పీటర్ గాట్. పేతురు పొందిన కావాలి. హి వాస్ సచ్ ఎ కవర్డ్, హి కుడ్ నాట్ ఈవెన్ స్పీక్ టు ఎ సర్వెంట్ వుమన్. ఎంతో పిరికివాడు, పనిపిల్లతో మాట్లాడలేకపోయాడు పేతురు. సడన్లీ వెన్ హి వాస్ ఫిల్డ్ విత్ ది హోలీ స్పిరిట్, అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ బిఫోర్ ప్రీస్ట్స్ అండ్ సెడ్, యు క్రూసిఫైడ్ క్రైస్ట్, యాజకుల ముందు నిలబడి యేసుక్రీస్తు వారిని సిలువేసిన మీరే అన్నాడు. అండ్ దే వుడ్ బీటెన్ అండ్ లాక్డ్ అప్ ఇన్ జైల్ అండ్ దే కేమ్ అవుట్ విత్ షైనింగ్ ఫేసెస్ with joy. వాళ్ళు కొట్టి చెరసాల్లో పడవేసినా గానీ ప్రకాశించే ముఖాలతో బయటకు వచ్చారు. And what a life of victory these apostles lived. ఈ అపోస్తలులు ఎంత విజయవంతమైన జీవితం జీవించారు. Says in 2 Corinthians 2:14 they were always led in triumph in Christ. 2 Corinthians 2:14 లో ఉన్నది, విజయోత్సాహంతో పోతున్నామంటారు. I said, Lord, I want this life. ప్రభువా, ఈ జీవితం నాకు కావాలి. And I began to seek God. దేవుని వెతకడం మొదలుపెట్టాను. I fasted, I prayed, I sought God just by myself in my room. నా గదిలో ఉపవాసం ఉండి ప్రభువా నువ్వు నాకు కావాలని వెతుకులాడుతూ వచ్చాను. God met with me. దేవుడు నన్ను సంధించాడు. Not just once. ఒకసారి కాదు. This is not something we have just once. ఏదో ఎప్పుడో జన్మ కోసారి కాదు ఇది. No, we have to be filled with the Holy Spirit continuously. ఎడతెగక పరిశుద్ధాత్మని నింపుదల మనకు అవసరం. And just like I asked God to give me the fruit of the Spirit of love, joy, peace in my life. ప్రభువా, నా జీవితంలో ఆత్మ ఫలం అంటే ప్రేమ, సంతోష, సమాధానాలు దయచేయనట్టుగా. Lord, fill me with the Spirit. అదే రీతిగా ప్రభువా నన్ను ఆత్మతో నింపు. Help me to love all my enemies. నా శత్రువులందరినీ ప్రేమించేటట్టు చేయి. Forgive everybody who has harmed me. నాకు కష్టం కలిగించి హాని చేసిన వారందరినీ క్షమించేదానికి. I want to be filled with the Spirit that I can bless everybody who curses me. నీ ఆత్మ ద్వారా నింపబడి నన్ను శపించే వారందరినీ దీవించాలని ఆశ. I want to be so filled with the Spirit that I'll always speak the truth. My yes will be yes, my no will be no. నేను ఎప్పుడూ కూడా సత్యమే చెప్పాలనే ఆశ ఉంది. అవునంటే అవును, కాదంటే కాదు. ఆ రీతిగా I want to be filled with the Spirit that I don't love money at all. నాకు ఏ మాత్రం ధనాపేక్ష లేనటువంటి ఆత్మతో నింపు. And I want to be filled with the Spirit to serve God mightily. దేవుణ్ణి బలమైన రీతిలో సేవించే నిమిత్తమే words from heaven when I stand up to speak. నేను లేచి నిలబడి మాట్లాడినప్పుడు పరలోకపు మాటలే కావాలి. Like a hand pump. ఆ ఏదో హ్యాండ్ పంప్ లాగా, like rivers flowing through me. అయితే జీవజలం నదులు నాలోంచి ప్రవహించాలి.
I want to say God has done that for me for many years. అనేక సంవత్సరాలుగా దేవుడు ఆ పని చేశాడని నమ్ముతున్నా. The secret of my whole life has been this. నా జీవితంలో ఉన్నటువంటి రహస్యం ఇదే. God met with me and filled me with the Holy Spirit. దేవుడు నన్ను సందేహించాడు, దేవుని ఆత్మతో నింపాడు. And continues to do that. ఎడతెగని కార్యాలు చేస్తున్నాడు. And all the great men whom God has used, that has been the secret of their life. గొప్ప గొప్ప దైవజనులు దేవుని ద్వారా వాడబడిన వారి యొక్క జీవిత రహస్యాలు అది. You ask God for that. ప్రభువుని అడిగి అడుగు. Don't get turned away from it because some people have gone to an extreme with false teaching. Edo tappudu bodato edo vere varu ento inga teevranga untunarani danni uddanku. Don't criticize them, don't follow them. Varini vimarsinchoddu, varini vembadinchoddu. You seek God. Nu devunu vetku. Come to the Bible. Bible lerra. Say, Lord, Peter, James and John, they had a power. Prabhu Petru Yakobu yohanu shaktulu undaru. I want that in my life. Na jeevithamlo adi kavali. Just think, if all of us here were filled with the Holy Spirit, okkasaru uhinchu ikkada kurchina manamanta parishuddhaatma nippudal kalagi, what rivers will flow from our life, mana jeevithal nunchi enni nadulu pravahistayi, what fruitfulness will come all across Andhra, Andhra Pradesh anta enta chakati phalam ostundi. How the devil has deceived us. Oh, satanu enta ganam vala mosaginchadu. We have one group of people who say, no, don't do that, see what happened to those people. Vaku gumpu vaari untaro ala cheyoddo valiki em ayipindho chusava, and they stay away from it, dooranga untaru. The other people join that and go to some other extreme, vere vaallu mari vaalto kalisi ఇంకా తీవ్ర రూపం దాలుస్తాయి. I say don't be in both groups. ఈ రెండిట్లో ఉండొద్దు. You seek God yourself. నీవే దేవుని వెతుకు. If other people don't want it, never mind. వేరే వారు కాదంటే సరే. You seek God. నీవు వెతుకు. You don't have to join some other church. ఏదో సంఘంలో కలిసిపోకర్లేదు. This is for all Christians. క్రైస్తవులందరికీ ఇది. To be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ నింపుదల కావాలి. To have the power of God to live a holy life. పరిశుద్ధ జీవితం జీవించడానికి దైవ శక్తి కావాలి. And power to serve God. ప్రభువుని సేవించడానికి ఆ దైవ శక్తి కావాలి. You must have a thirst. నీకా దప్పిక ఉండాలి. Jesus said, if any man thirst, let him come to me. యేసుక్రీస్తు వరన్నాడు, ఎవడైనా దప్పికొనని ఎడల నా యద్దకు రావాలి. You must have faith. నీకు విశ్వాసం ఉండాలి. Believe that Jesus will do that even for you. నీ నిమిత్తం కూడా యేసు